నిర్భయను దారుణంగా హత్య చేసిన వారి శిక్షను సుప్రీంకోర్టు తగ్గిస్తుందా లేదంటే వారికి ఊరే సరి అంటుందా? నిర్భయ అత్యాచార కేసులో సుప్రీంకోర్టు ఈరోజు కీలక తీర్పు వెల్లడించనుంది. ఉరి శిక్ష పడ్డ దోషులు దాఖలు చేసిన రివ్యూ పిటిషన్పై విచారణ జరిపిన అత్యున్నత న్యాయస్థానం ఏం తీర్పు చెబుతుందన్న ఉత్కంఠ నెలకొంది. 2012 నాటి నిర్భయ అత్యాచార కేసు మళ్లీ తెరపైకి వచ్చింది. సుదీర్ఘ విచారణ తర్వాత అత్యాచారం ఘటనతో ప్రమేయం ఉన్న నిందితులందరినీ సుప్రీంకోర్టు గతేడాది దోషులుగా నిర్ధారించి ఉరిశిక్ష విధించింది. 2017లో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ దోషుల తరపు లాయర్లు మళ్లీ సుప్రీంను ఆశ్రయించారు. మరణశిక్షను జీవిత ఖైదుగా మార్చాలని దోషులు విజ్ఞప్తి చేసుకున్నారు. రివ్యూ పిటిషన్ విచారించిన న్యాయస్థానం తీర్పు ఇవ్వబోతోంది. ప్రధాన న్యాయమూర్తి దీపక్ మిశ్రా నేతృత్వంలోని ధర్మాసనం రెండు వైపుల వాదనలు విని మేలో తీర్పును రిజర్వ్ చేసింది. రివ్యూ పిటిషన్పై ఇవాళ జడ్జిమెంట్ ఇవ్వబోతోంది. ఢిల్లీ వీధుల్లో నిర్భయపై అత్యాచారం జరిగినప్పుడు ఉరిశిక్ష పడ్డ నలుగురు నిందితులతో పాటు మరో ఇద్దరు కూడా ఉన్నారు. వారిలో రామ్ సింగ్ తేహార్ జైల్లో ఉండగా ఆత్మహత్య చేసుకున్నాడు. మరో నిందితుడు మైనర్ కావడంతో మూడేళ్లు మాత్రమే. మిగిలిన నలుగురు నిందితులు అక్షయ్, వినయ్ శర్మ, పవన్, ముఖేష్లకు ఉరిశిక్ష పడింది. వీళ్ల శిక్షను సుప్రీంకోర్టు జీవిత ఖైదుగా మార్చుతుందా లేదా ఉరిశిక్షనే సరైందని తేల్చుతుందా అనేది ఇవాళ తెలుస్తుంది. నిర్భయ కుటుంబం మాత్రం నలుగురు దోషులకు ఉరిశిక్ష అమలు చేయాల్సిందేనని డిమాండ్ చేస్తోంది.